హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పిల్లలకి చాలా ఇష్టమైన కుల్ఫీ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ చూద్దాం. ఈ ఐస్ క్రీమ్స్కి కండెన్స్డ్ మిల్క్ కానీ ఐస్ క్రీమ్ పౌడర్స్ కానీ ఇవేమీ లేకుండా మన ఇంట్లో ఉండే రెగ్యులర్ ఐటమ్స్తోనే ఈ కుల్ఫీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇక నేను బిస్కెట్స్తో కుల్ఫీస్ని ప్రిపేర్ చేస్తున్నాను. హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ 3 తీసుకున్నాను. ఈ ప్లేస్లో పార్లేజీ అయినా తీసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా మిక్సింగ్ జార్లో వేసుకోవాలి. ఇలా 3 బిస్కెట్ ప్యాకెట్స్ని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సింగ్ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. ఓకే, ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ లేదనుకోండి 1/2 టీ స్పూన్ బ్రూ కాఫీ పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/3 కప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. తర్వాత 1.5 కప్పు నుండి 2 కప్పుల వరకు పాలని కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి. మరీ పల్చగా అవ్వకుండా చూసుకోండి. ఈ బ్యాటర్ అనేది పల్చగా అవుతే కుల్ఫీస్ అనేవి పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు కుల్ఫీ మౌల్స్ కానీ లేదా పేపర్ కప్స్ కానీ లేదా స్టీల్ గ్లాస్నైనా యూస్ చేసి ఈ కుల్ఫీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ని ఇలా మౌల్స్లోకి షిఫ్ట్ చేసుకోండి. మన ఇంట్లో ఉండే రెగ్యులర్ ఐటమ్స్తో పాటుగా చాలా తక్కువ టైంలో మంచి టేస్ట్తో ఈ కుల్ఫీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. కుల్ఫీ మౌల్స్ లేకపోయినా కూడా స్టీల్ గ్లాస్లోనైనా స్టీల్ బౌల్స్లోనైనా వీటిని రెడీ చేసుకోవచ్చు. ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని మౌల్కి ఈక్వల్ సైజులో కట్ చేసుకొని ఇలా వ్రాప్ చేసుకోవాలి. ఫాయిల్కి సెంటర్లో చిన్నగా హోల్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టేయండి. పేపర్ కప్స్ కానీ పేపర్ ప్లేట్స్ కానీ ఉండే షాప్లలో ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ అవైలబుల్గా ఉంటాయి. బయట నుండి తెచ్చుకునే పని లేకుండా ఈసారి ఇంట్లోనే ఈ కుల్ఫీస్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత 7 నుండి 8 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. టెంపరేచర్ని కూడా హైలో పెట్టండి. 8 అవర్స్ తర్వాత ఇలా ఫాయిల్ని తీసేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుల్ఫీస్ అనేవి రెడీ అయ్యాయి. డిమోల్ చేసేటప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా 1-20 సెకండ్స్ పాటు వాటర్లో డిప్ చేసి తీసుకోండి. కుల్ఫీస్ అనేవి ఈజీగా డిమోల్డ్ అవుతాయి. మీరు పేపర్ కప్స్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే కప్ని సీజర్స్తో కట్ చేసి తీసుకోండి. మంచి టెక్స్చర్తో చాలా టేస్టీగా హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్తో కుల్ఫీస్ రెడీ అయ్యాయి. పిల్లలకి ఇచ్చే ముందు డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం న్యాచురల్ కుకింగ్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.